లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు సంతోషం అంత బాగుంది కానీ ఈ నాయకుడు కూడా ఉండిది బీదలకి రైతుకి ఆ ఒరిగింది ఏమీ లేదు మాటలు చెప్పుకొని డబ్బాలు కొట్టుకొని ఆ పోతా ఉన్నారు నేను గెలల్లా నేను గెలల్లా నేను గెలల్లా మేం బాగుపడాలి గాని రైతు అడన పోని వర్షం వచ్చిందే లేదా రైతుకు పంట వచ్చిందే లేదా పంట పాడైపోయింది ఆ కొన్ని జిల్లాలన్నీ కానీ ఎవరు ఆ ఒరిగింది లేదు ఇస్తా పెడతా తిను అంటానే ఉన్నారు గాని ఎవరు పెట్టింది లేదు మేము రైతులు తినింది లేదు కానీ అభిమానంతో చెప్తున్నా ఏంది నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నాను నేను అభిమానంతో చెప్తున్నా ఆ ఓకే ఇప్పుడు మీ డాడీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే యా మాత్రం చేస్తాడు ఇంకొక ఆయన పోన కళ్యాణం ఢిల్లీలో ఉన్నాడు ఢిల్లీలో ఏదేదో మాట్లాడుతున్నాడు ఆ కొత్త కలుపుకుంటావా ఇంకోటి కలుపుకుంటావా సొంత వ్యవహారం చేసి సొంత గెలువు ఆ కూడేరి మండలం యూకే తాండా నా గ్రామం ఏమే ఇది నా పరిస్థితి రైతుకి ఒక్క రూపాయి ఇబ్బంది లేదు ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ప్రతి ప్రజలు ఏదేదో అంటున్నారు ఆ కాదనిలే పథకాలు కొన్ని నిడిచిండొచ్చు ఇడిక పోయిండొచ్చు ఆ ఏమే వాళ్ళ నాన్న చేసినాడు చంద ఏనా సరి ముఖ్యమంత్రి చంద ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి చేశాడు బాగా చేశాడు రైతంతా తినింది లేదు పాదయాత్రకి వచ్చిన ప్రజలందరూ ఏకేపి ఇస్తున్నారంటే ఎందుకు ఇంత జనాలు వస్తున్నారంటే ప్రతిభ నాలుగేళ్ళ నుండి జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పటి నుండి ఏదేది కూడా కించిత్తు కూడా రవ్వంతా కూడా అభివృద్ధి అనేది కోరలే అభివృద్ధి ఉండేదాన్ని దగ్గొట్టుకుంటా కలర్లు వేసుకుంటా నానా బీభత్సం చేసుకుంటా కేసులు పెట్టుకుంటా నానా బీభత్సాలు చేసి నానా అతివృష్టి అనవృష్టి అని నాలుగేళ్ళకే ముగిసి భూస్వామితం వాళ్ళు వాళ్ళ చేతులారా వాళ్ళు గోరి కట్టుకొని చేసుకుంటున్నారు ఇది చాలా ప్రజలకి చాలా నష్టంగా ఉంది ఎప్పుడెప్పుడు పోతుందా ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు వేలతో గుద్దుదామా మన పార్టీ తెలుగుదేశం వస్తే బడుగు బలహీన వర్గాలకి అన్నిటికీ అందరికీ చైతన్యంగా ఉంటుంది కనీసము ఏ వృత్తి వాళ్ళు చేసుకునేదాన్ని కూడా భరోసాగా ధైర్యంగా పోయి పని పాటలు చేసుకొచ్చి స్వతంత్రంగా బతుకుతామని ధీమా వ్యక్తం పరుస్తున్నాము కానీ ఎప్పటికైనా ఇది బంగాళాఖాతంలో మళ్ళా ప్రాకుండా పాతిపెట్టే మార్గము ప్రజలందరికీ దగ్గరకు వచ్చిందని నా మనవి వీళ్ళకి అవకాశం సదావకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.